నిర్మల్ జిల్లా రూరల్ మండలంలోని లంకాపూర్ గ్రామం వద్ద ఒక ఆలయంలో రావి చెట్టు నుండి నీళ్లు ధారలా వస్తుండటంతో జనం తండోపతండాలుగా ఆ ఆలయానికి తరలివస్తున్నారు. ఆ జలాన్ని తీర్థంలా సేవిస్తే కోరిన కోరికలు తీరుతాయన్న ప్రచారం జరగడంతో సేవించేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. మానులోంచి జలం ధారలా రావడంతో ఇది ఆ భగవంతుని లీలా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. రావి చెట్టు నుండి కారే నీటిని మహాతీర్థంగా భావించి సేవిస్తున్నారు. పసుపు కుంకుమ పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి చెట్టు నుండి బొట్టు బొట్టుగా జాలువారిన జలాన్ని తీర్థంలా ఒడిసి పట్టుకుని సేవిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ భక్తిని చాటుకున్నారు. ఈ విషయం పక్క గ్రామాలకు సైతం పాకడంతో ఈ వింతను చూడటానికి పరిసర గ్రామాల ప్రజలు సైతం తండోపతండాలుగా తరలిరావడం కనిపించింది. ఇదంతా ఆ రామయ్య లీలే అంటున్నారు భక్తులు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుండే ఈ నీటిధార కనిపించడంతో ఆ ప్రచారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే కొందరు మాత్రం అది ప్రకృతి సిద్ధంగా జరిగిన మార్పు మాత్రమే అని, మహిమేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ దగ్గర రావి చెట్టు దగ్గర ఇక్కడ కొమ్మ నుండి వాటర్ రావడం మాకు వింతగా కనిపిస్తుంది. ఈరోజు 11:30 నుంచి మా విలేజ్లో ఇక్కడ రావి చెట్టు కొమ్మ నుంచి వాటర్ చుక్కలు రావడంతో చూసే వరకంటే ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయడము వాటర్ రావడము చేయడం జరిగింది.